అధికార ప్రతినిధి క్రిషాంక్ మనతో ఉన్నారు టీఆర్ఎస్ బాగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాల మీద ప్రధానంగా గడిచిన మూడు నాలుగు రోజులుగా కార్యవర్గ సమావేశాల్లో ఏం చర్చిస్తారు అనే చర్చ కంటే ఈ ఫ్లెక్సీల గొడవ వీళ్ళు వాళ్ళని తిడుతున్నారు వాళ్ళు వీళ్ళని తిడుతున్నారు అనే ప్రజల దృష్టి అంతా వీటి మీదకి వెళ్ళిపోయింది అసలు అసలు మెయిన్ ప్రోగ్రామ్ మీద దృష్టి లేకుండా టీఆర్ఎస్ వర ఒక రకంగా దాన్ని డైవర్ట్ చేయగలిగిందేమో అని అనిపిస్తోంది బహుశా అది ఇద్దరు అనుకుని అంటే కావాలని కాదు ఒకరినొకరు పోటీపడి చేసుకోవడం వల్ల తెలియకుండానే అది డైవర్ట్ అయిపోయినట్టు ఉంది ఒకటి రెండవది టీఆర్ఎస్ వేస్తున్న క్వశ్చన్స్ బీజేపీ ఏం సమాధానం చెప్తుంది దాని ముందు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తున్నాయి ఎందుకంటే కృష్ణ బీజేపీ ఒక జాతీయ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టినప్పుడు ఆ పార్టీ తన విధానాలను ఏ ఒక్క రాష్ట్రం కోసమో చర్చించదు మొత్తం దేశం కోసం చర్చిస్తుంది పైగా కేంద్రంలో అధికారంలో కూడా ఉంది కాబట్టి విదేశాంగ విధానాలు వాటి గురించి కూడా చర్చిస్తుంది మోరోవర్ తన సైద్ధాంతికత నిబద్ధత అది ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం ఇంకేమన్నా సరి చేసుకోవాలి ఇవి చర్చించుకుంటారు తప్ప ఏదో ఒక లిమిటెడ్ ప్రాంతం గురించి ఎక్కువగా చర్చిస్తారని నేనైతే అనుకోవట్లేదు బట్ మీరేమో దాని మీద ఫోకస్ పెట్టారు నువ్వు తెలంగాణ సంగతి తేల్చుతో తెలంగాణ సంగతి తేల్చు అని ఇది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ వీకే గారు దాని కారణం భారతీయ జనతా పార్టీ మేము కాదు దానికంటే ముందు రావడానికి ఇక్కడ వాళ్ళు కార్యవర్గ సమావేశాలు పెట్టుకుంటున్నారు కదా గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చే ముందు అమరవీరుల గురించి వారు ఎత్తుతున్నారు కదా ఖచ్చితంగా అమరవీరులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎందుకంటే ద హోల్ సోల్ పార్లమెంట్లోనే నరేంద్ర మోదీ గారు ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే తప్పుబడుతున్నారు ఎగ్జాక్ట్లీ ప్రతిసారి దాని ప్రక్రియ సంబంధం లేకపోయినా కూడా బీహార్ పోతారు మాట్లాడతారు పార్లమెంట్లలో దాని గురించి మాట్లాడతారు సో అక్కడనే మరి తెలంగాణ ప్రజలు ఇవాళ ఎందుకైనా ఎనిమిది సార్లు నరేంద్ర మోదీ గారు వచ్చి ఎప్పుడు కూడా మీరు గమనించండి పోయిన నెల గుజరాత్కి వెళ్ళారు వీకే గారు ఇరవై ఒక వేల కోట్ల ప్రాజెక్ట్స్ వర్క్స్ మొదలు పెట్టారు సరే గుజరాత్ ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ ఈ నెల వెళ్ళారు ఇరవై వేల కోట్ల వర్క్స్ అని వారి అనౌన్స్మెంట్స్ ఇవన్నీ కానీ ఎప్పుడన్నా మీరు గమనించండి మన తెలంగాణకు వచ్చి గట్లాంటి ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అని విన్నట్టుందా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇన్ని వేల కోట్లు మేము ఓపెన్ చేస్తున్నట్టు కనబడుతుందా లేదు వస్తారు రాజకీయాలు ఎంతసేపు వచ్చి రాజకీయ అంశాలు ఇవాళ కూడా రాజకీయ సభలు పెట్టుకుంటున్నారు ఎస్ మీకు ప్రజాస్వామ్యంగా రాజకీయ సభలు మీకు పెట్టుకునే హక్కు ఉన్నది కానీ మీరు అన్నట్టు మూడు నాలుగు రోజుల ముందు స్టార్ట్ అయింది కదా ఈ మూడు నాలుగు రోజుల ముందు టోన్ వీళ్ళు సెట్ చేసారు ఏం చేసిర్రు వాళ్ళ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టేసి ఒక స్లోగన్ ఇచ్చారు సెలవు అని చెప్పి ఇక ఎందుకు అంటే ఆల్రెడీ ఇంకా ఈ ప్రభుత్వానికి టైం ఉంది ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి సెలవు చెప్పాలి అనేది ఎవరికి ఎటువైపు నిర్ణయం ఇవ్వాలి అనేది ప్రజల నిర్ణయం కానీ ముందే మీరు ఈ కౌంట్ డౌన్ ఇవన్నీ మొదలుపెట్టారు కదా అంటే ఇంకొకటి దీనికి ఎన్నోసార్లు కూడా మేము ప్రభుత్వాలను కూల్ చేస్తాము మాతో వీళ్ళు టచ్లో ఉన్నారు మాకు ముఖ్యమంత్రి గారిని జైలుకు పంపించేస్తాము అనే ఒక లైన్ తీసుకోవడం మహారాష్ట్రలో అవుతుంటే మీరు గమనించండి మహారాష్ట్ర గురించి కొంచెం మనం మాట్లాడాలి ఎందుకంటే సుబేండు అధికారి అనే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ భారతీయ జనతా పార్టీలో సీనియర్ లీడర్ ఇక నెక్స్ట్ జార్ఖండ్ అని చెప్పడం నెక్స్ట్ రాజస్థాన్ అని చెప్పడం ప్రధానమంత్రి గారే తృణమూల్ కాంగ్రెస్కి వెళ్ళి అక్కడ మేము తృణమూల్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాకు నలభై మంది టచ్లో ఉన్నారని ప్రధానమంత్రి గారు మాట్లాడడం ఇక చూడండి మీరు వాళ్ళ పరిస్థితి వాళ్ళ వాళ్ళ స్టాండర్డ్ ఇవాళ అది చేసింది మీరు మేము మా అందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది పద్ధతి కాదు ఇది స్టాండర్డ్ కాదు ఇన్ఫాక్ట్ కేటీఆర్ గారు అన్నారు మీ వైపు కూడా అటువైపు మీ కార్యాలయం వైపు కూడా చూడరు మీరు ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకున్నారు కానీ గట్లనే ఉంటే మాత్రం మేము ప్రధానమంత్రి గారు ఫోటో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాము అని అక్కడ ఒక పొలిటికల్ టోన్ స్టెట్ అయ్యింది ఇవాళ మేము కూడా ఎస్ ఎగ్జాక్ట్ దాన్ని మొదలు పెట్టారు వాళ్ళు సైలెంట్ గా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఇదంతా ఉందాగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వస్తుండు హోం హోంశాఖ మంత్రి వస్తున్నారు ఎందరో ముఖ్యమంత్రులు కాబట్టి వాళ్ళు పొలిటికల్గా ఈ డిస్టర్బ్ చేయకపోయేది ఉంటే చేసిండ్రు దానికి మేము కౌంటర్ రియాక్షన్ చేస్తున్నాం ఇంకొక అంశం ఇవాళ వాళ్ళు అంటున్నారు మీరు మీరు ఓన్లీ నేషనల్ ఇష్యూస్ మాట్లాడుతామని చాలా మంది వస్తున్నారు నూట పంతొమ్మిది అంట మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు ఒక రోజు పోయి తింటారంట పండుకుంటారంట ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుంటారు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఉన్నది ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసుకుంటే మంచిది పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎక్స్ జార్ఖండ్ ముఖ్యమంత్రి దాస్ గారు స్టేట్మెంట్ హైదరాబాద్ పేరు మారుస్తాము అని స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకండి పొలిటికల్ స్టేట్మెంట్స్ అంటే ఇవి తీసుకుంటున్నారు అంటే మేము అనేది ఏంటంటే మీరు పొలిటికల్ డిస్కషన్స్ మొదలైనప్పుడు అసలైన డిస్కషన్స్ కి మొదలు లో కూడా పెడతాం అంటే అంటే సో వీళ్ళకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ అనో ఓ చైనా దేశ్ చైనా వాళ్ళు మన దగ్గరికి చొరబడుతున్నారు దాని గురించి ఏమైనా రెజల్యూషన్ తీసుకుందామను ఇవన్నీ కాదు పొలిటికల్ గా మీరు మాట్లాడుతున్నప్పుడు మేము కూడా పొలిటికల్ కంటే ఇంపార్టెంట్ ఈ రాష్ట్రానికి రెండు రాష్ట్రాల గురించి మాట్లాడదాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా మాట్లాడదాం విభజన చట్టంలో ఉన్న హామీల గురించి మాట్లాడదాం వీటి గురించి మాట్లాడుతూనే మేము అంటే ఇవాళ ప్రధానమంత్రి గారు అందరు కూడా వస్తున్నారు కదా మేము అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వెల్కమ్ టు తెలంగాణ అనే బ్యానర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూస్తే వెల్కమ్ టు తెలంగాణ అండ్ మేము కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు ఒక పైసా ఇయ్యలేదు మేము నిర్మాణాలు చేపట్టినాం కేంద్రం నేను నిన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ లో కూడా టాప్ ర్యాంక్ వచ్చింది రాష్ట్రానికి సో ఇవన్నిటిని కూడా చూపెట్టి రండి తెలంగాణని చూడండి తెలంగాణలో ఎంత మంచి జరుగుతుంది అనేది చూడండి ఎందుకంటే ఇదే కేంద్ర మంత్రులు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మన షేక్ పేట్ ఫ్లైఓవర్ మన కుట్పల్లి ఫ్లైఓవర్లు అవన్నీ పోస్టర్లు వేసుకొని ప్రచారం చేసిరు సోషల్ మీడియాలో మంత్రులు సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి దయచేసి ఇవన్నీ కూడా చూడండి తెలంగాణలో మంచి చూడండి అనే చర్చను మేము ముందు పెడుతున్నాం ఎట్ ద సేమ్ టైం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా వస్తున్నారు కాబట్టి ఎంతసేపు రాజకీయాలైనా గారు ఈ రాష్ట్రాన్ని కూడా పట్టించుకోవాలి ఈ తెలంగాణకు సంబంధించిన ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలను చర్చించాలి వాటికి సమాధానం చెప్పాలని చెప్పారు తెలంగాణకు సంబంధించిన ఏ అంశాలు కీలకమైనవి ఏవి డిమాండ్ చేస్తున్నారు మీరు ఎన్నో ఉన్నాయి కనీసం వారిచ్చిన మాటనే నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వారు ఏమని ప్రశ్నించారు రాహుల్ గాంధీ నిద్రపోతున్నవా నువ్వు వారు క్వశ్చన్ చేసేది రాహుల్ గాంధీ నిద్రపోతున్నాను పది సంవత్సరాల నుంచి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఎందుకు చేయలేదు అని అన్నాడు మరి ఎనిమిది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు మీరు నిద్రపోతున్నారని మేము అడుగుతున్నాం జాతీయ హోదా ఇవ్వండి దానికి మాకు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి ఇప్పటి వరకు మనకు బేసిక్ పాయింట్ ఇలా హైదరాబాద్ లోనే కదా సమావేశం హైదరాబాద్ వరదలు వస్తే నేషనల్ డిజాస్టర్ ఫండ్ నుంచి ఒక్క పైసా రాలేదు ఒక్క పైసా రాలేదు రాలేదు ఐఐఎం అడుగుతున్నాము ఐటీఐఆర్ అడుగుతున్నాం ఐటీఐఆర్ వస్తే ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు రైల్ కోచ్ అడుగుతున్నాం ఫీజిబిలిటీ ఏమన్నా మరి అంటే మీరు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతున్నారు ఏం నడిపిస్తున్నారు ఇవాళ ప్రజలు భయపడుతున్నారు హైదరాబాద్కి వస్తే అంత పడదా లేచి కూర్చోవాలి ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఏది చూసి అమ్మేద్దామా అనే పరిస్థితి వస్తుంది అనే భయంలో ఇవాళ ఉన్నారు కాబట్టి మేము దయచేసి ఎందుకంటే వారు ఏమంటారు మహారాష్ట్ర ఇవన్నీ మేము ప్రభుత్వాలు ఏం పడగొడతలే బీజేపీ వాళ్ళు ఏమని చెప్తారు ప్రధానమంత్రి గారు కాదు విశ్వగురు విశ్వగురువు అని పిలుచుకున్నప్పుడు విశ్వగురువు గారు ఇట్లాంటి రాజకీయాలు తర్వాత అట్లా ఒక ఒక్కొక్క స్టేట్ కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గెటప్ కూడా ఉంటది అంటే ఇప్పుడు కేసీఆర్ గారిని తెలంగాణ జాతిపిత అని మీరు చెప్పుకుంటారు అట్లా వాళ్ళు ఆయనని రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా దేశానికి విశ్వగురు అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఈ దేశంలోనే ఉంటాయి ఈ దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలు ఈ దేశంలో బాగాలేదు